ఎర్రచందనానికి ఉన్న గిరాకీ గురించి తిరుపతి ఫారెస్ట్ ఆఫీసర్ శివరాం ప్రసాద్ మాటల్లో విందాం. దీనికి వరల్డ్ వైడ్ ఇప్పటివరకు ఉన్నటువంటి ఎస్టిమేషన్స్ ప్రకారం 7,000 మెట్రిక్ టన్స్ రిక్వైర్మెంట్ ఉంది, కానీ ప్రొడక్షన్ చూసుకుంటే ఓన్లీ 2,000 మెట్రిక్ టన్సే ఉందన్నమాట. సో చాలా గ్యాప్ ఉంది కాబట్టి దీనికి ఆల్మోస్ట్ 5,000 మెట్రిక్ టన్స్ ఎవ్రీ ఇయర్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దీని డిమాండ్ అయితే మనకి ఎక్కువగానే ఉంది. శాండల్వుడ్లో మనకు ముఖ్యమైనది వచ్చేసి సెంటెడ్ హార్ట్వుడ్ అనమాట. రైతులు దీన్ని శాండల్వుడ్ని పెంచుకోవడానికైతే ఏం ప్రాబ్లం లేదండి, వాళ్ళకి ఏం అనుమతి కూడా అవసరం లేదు, ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా శాండల్వుడ్ని పెంచుకోవచ్చు అనమాట. మార్కెటింగ్ విషయంలో అయితే మాత్రం రైతులు దీంట్లో ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు, లాట్ ఆఫ్ డిమాండ్ ఇస్ దేర్ అండ్ సో మెనీ కంపెనీస్ అదే వాళ్ళు వచ్చి మన దగ్గర నుంచి కొనుక్కునే అవకాశం ఉంది.